అందరికి నమస్కారం. ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఫస్ట్ బికాస్ ఆఫ్ ఐ ఆమ్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బికాస్ ఆఫ్ విజయ ప్రతాప రెడ్డి ద చీఫ్ అవర్ చీఫ్ గెస్ట్. వై? బికాస్ బిఫోర్ మై మ్యారేజ్ మై వైఫ్ అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్ హ్యావ్ ఎ కాంట్రాక్ట్ దట్ షీ విల్ వర్క్ ఇన్ ద న్యూ స్కూల్ వేర్ దే ఆర్ స్టార్టెడ్ సో దట్ ఐ ఆల్సో కేమ్ టు దిస్ ఆంధ్రప్రదేశ్ టుగెదర్ విత్ మై వైఫ్. సో ఐ ఆమ్ హియర్ బికాస్ ఆఫ్ విజయ ప్రతాప రెడ్డి సార్. అండ్ నెక్స్ట్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు వెల్కమ్ మై ఫ్రెండ్ మై స్కూల్ మేట్ క్లాస్మేట్ బెంచ్ మేట్. సో టుగెదర్ వీ వర్ స్టడీయింగ్ అండ్ ఆఫ్టర్ దాట్ హీ బికమ్ వెరీ వెరీ హైయర్ పోస్ట్ అండ్ హీ ఈస్ ద కోచ్ ఫర్ ద ఒలింపిక్స్ కోచ్. నెక్స్ట్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వెల్కమ్ దట్ మై కజిన్ బ్రదర్ ప్రకాష్ చాకు హూ షోడ్ అండ్ గైడెడ్ టు స్టార్ట్ ఎ స్కూల్ ఇన్ దిస్ పొన్నూర్. అండ్ నెక్స్ట్ ఐ వెల్కమ్ ఫాదర్ ఇంద్రజిత్ గుప్తా హూ ఈస్ ఆల్వేస్ గైడింగ్ అస్ అండ్ సపోర్టింగ్ అస్ అండ్ హీఈస్ అవర్ పారిష్ అసిస్టెంట్ ప్రీస్ట్. అండ్ ఆల్వేస్ దట్ అవర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి యూస్ టు టెల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ రిక్వైర్డ్ ఫర్ ఎ డెవలప్మెంట్ ఆఫ్ ఎ దేశం. అందరికీ నేను కొంచెం తెలుగులో చెప్తా ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలా, నేను ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుందో తెలియదు. అన్ని దేశం డెవలప్ చేయడానికి మీకు అందరికీ తెలుసు ఎడ్యుకేషన్ రిక్వైర్డ్, ఎడ్యుకేషన్ అవసరం. అయితే మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీకు కూడా విని ఉండొచ్చు, ఆల్వేస్ స్పీచ్లో చెప్పుకోనుంది క్వాలిటీ ఎడ్యుకేషన్ రిక్వైర్డ్. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందే ఈ దేశం డెవలప్ అవడానికి. అది ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఎడ్యుకేషన్ ఉంది, స్కూల్ 10th class అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అయితే వాళ్ళకి సర్టిఫికేట్ ఉంది, వాళ్ళకి ABCD రాదు, పాస్ట్ టెన్స్ రాదు, ప్రెసెంట్ టెన్స్ రాదు, ఈసువాస్ రాదు, మల్టిప్లికేషన్ రాదు, డివిజన్ రాదు, మెనీ ఆర్ లైక్ దట్. అది క్వాలిటీ ఎడ్యుకేషన్ కింద లేదు ఎడ్యుకేషన్. అది కాబట్టి చీఫ్ మినిస్టర్ యూస్ టు టెల్ దేశం డెవలప్ అవడానికి ఖచ్చితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలా, దానికోసం ప్రయత్నం చేసుకొని ఉన్నాయి. మన స్కూల్ సెయింట్ థామస్ స్కూల్లో ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఉండాలా, దానికి ఫుల్ పర్టికులర్ ఐ హావ్ వెరీ పర్టికులర్ అబౌట్ అది ఖచ్చితంగా ఉండాలా. సో మన స్కూల్ నుంచి 10th class అయిపోయిన పిల్లలకు ఎక్కడ పోతే వాళ్ళకి అడ్మిషన్, హైయర్ ఎడ్యుకేషన్ అయితే వేరే జాబ్కు పోతే ఇంటర్వ్యూలు అన్నీ వాళ్ళ పాస్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. దానికి మన స్కూల్లో ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్. ఈ మధ్య నేను ఎప్పుడు కేరళకి పోతే మా ఈ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ అడుగుతుంది మీరెందుకు అందరికీ ఇల్లు ఉన్నాయి, నా ఎందుకు ఇల్లు కట్టలేదు వాళ్ళే అడుగుతానే ఉన్నాయి. అప్పుడు నేను ఒక మాట చెప్తుంది వాళ్ళకి, నాకు దానికంటే ఇంపార్టెంట్ నా పిల్లలది క్వాలిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఎంతో ఖర్చు పెట్టడానికి కూడా నాకు ఇష్టమే. అయితే ఇల్లన్నీ తర్వాత వస్తుంది, అయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఉండాలా. ఓకే, నేను ఎక్కువ చెప్తే చాలా ప్రోగ్రామ్ ఉన్నా కాబట్టి అది మీకు బోర్ అవుతుంది. అయితే అందరికీ థ్యాంక్స్ వెరీ మచ్, వచ్చిన అందరికీ వెల్కమ్ టు సెయింట్ థామస్ క్యాంపస్. థ్యాంక్ యూ వెరీ మచ్.